శ్రీశ్రీసాయి రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంట్ నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. కొమ్మనూరు జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంటకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంటకల్లి నుండి ఓటమి చవిచూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యాలు వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కల నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వెతున్న వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు.